ఎన్నికల హామీల గురించి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతారు. ఎన్నికల హామీల గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడే ఒక నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నా. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి ఇచ్చిన మేనిఫెస్టోలో, భారతీయ జనతా పార్టీ తెలంగాణ మేనిఫెస్టోలో నెరవేర్చింది ఏంది? కేంద్రం నెరవేర్చింది ఏంది? ఒకటే అడుగుతా నేను. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 1 కోటాన్ని ఇచ్చినవా పోనీ, 1 లక్షాన్ని ఇచ్చినవా? ఆత్మవిమర్శ చేసుకో మాట్లాడేటప్పుడు. ఇంకేం చెప్పినావు? భేటీ పడావు, భేటీ బచావు అన్నావు. ఎంతమందిని భేటీలను పడావు చేయించినావు, ఎంతమంది భేటీలకు బచావు చేయించినావు? నల్లధనం తెచ్చి 15 లక్షలు వేస్తా అన్నావు. జన్ధన్ ఖాతాని గట్టిగా పేరు పెట్టిన అందుకు ప్రతి గ్రామం నుంచి ప్రొద్దున లేచి 15 లక్షలు వస్తాయి, మనం దేనికైనా ఉపయోగపడతాయని ప్రొద్దున లేచి ఆ ఖాతాలు తీయనీకే తెలంగాణ రాష్ట్రంలో 121 మంది చనిపోయారు. ఇలా నిలబడి అట్లే సొమ్మసిల్లి తొక్కిసలాటలో నేను తొందరగా తీయాలనుకుంటా, నేను తొందరగా తీయాలి, మా మోడీ చెప్పిండు చేస్తాడు అని చెప్పి మాటల మనిషి కాదు చేతల మనిషి అని నమ్మి నీకు ఓటేసి గెలిపిస్తే పంగనామం పెట్టిన నిజం కాదా? మళ్ళీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్నికల హామీల గురించి మాట్లాడతాడు. తెలంగాణలో ప్రధానమంత్రి మోదీ దగ్గరికి పోయి, అయ్యా నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ ప్రజలందరూ ఓటేస్తే నేను గెలిచిన కేంద్ర మంత్రి అయినా, ఒక పార్లమెంటు ఎంపీ స్థానం నుంచి కేంద్ర మంత్రి అయినా, మరి నా తెలంగాణకు కూడా ఎన్నో కొన్ని నేను నిధులు తీసుకుపోవాలి, రాజకీయం వ్యక్తిగతం, రాజకీయం రాజకీయంగా ఉండను కానీ నేను నన్ను నమ్ముకున్న ప్రజలకు ఏదైనా చెయ్యాలి, తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి ఉన్నా కదా నాకు కొన్ని నిధులు ఇవ్వరని అడుగు, అప్పుడు ఇక్కడికి వచ్చినాక మేము నిన్ను పొగుడతాం, నిజం కాదా అని చెప్పేది. గులాంతనం చేసుకొని అద్దట్లే బరాబరు దాంతోపాటు నిధులదే తీసుకొస్తే సంతోషిస్తాం అందరం పార్టీలకు అతీతంగా. అభివృద్ధే లక్ష్యం, అభివృద్ధి చేయి, నీకు అడ్డం పడితే చూద్దాం ఎవరన్నా కేంద్ర నిధులు తీసుకొస్తా అంటే ఎవరన్నా అడ్డం పడుతురా? గమ్మత్తున్నది కథ. ఎందుకు మీరు గుజరాత్ గులాంలకు సపోర్ట్ ఇస్తారు? ఎల్ఐసిని అమ్ముతా అని చెప్పినందుక బడ్జెట్ సాక్షిగా ఎల్ఐసిని అమ్ముతా అని చెప్తే నువ్వు బల్లలు కొట్టినవు కావచ్చు. బీఎస్ఎన్ఎల్ అమ్మినవు, ఉద్యోగులందరినీ రోడ్డు మీద వారేసినవు, జీవితాలను నాశనం చేసిరు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎల్ఐసిని అమ్మి కూడా అదే చేస్తారా? కొత్త ఉద్యోగాలు ఇయ్యరా అంటే ఉన్న ఉద్యోగాలను ఉడగొడుతురు. అది దేశ్కి బచావ్ అదా? దేశ రక్షణ గదేనా? జై శ్రీరామ్ నినాదం అందుకేనా? జై భారతమాత, భారతమాత నడవడికలు నడిచేది మీరేనా? ఉన్న ఉద్యోగాలను తీసి పారేస్తూ ఊడగొట్టి రోడ్డు మీద వరేసి యువకుల జీవితాలతో ఆడుకుంటూ మత కల్లాలు సృష్టించి మతోన్మాదంతో ఓట్లు దొబ్బుకపోతున్నారు మీరు కాదా? నిజం కాదా?